చంద్రబాబు ఏం చేశాడు అంటున్నారా? చంద్రబాబు రాష్ట్రాన్ని నడుకొట్టినాక రూపాయి ఆదాయం లేకపోయినా తండ్రి వాళ్ళ మామగారు 70 రూపాయలు పెన్షన్ ఇస్తే, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 200 పెన్షన్ ఇస్తే 100కి 500 లెక్క 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. ఇప్పుడు 200కి 2000 పెన్షన్ ఇస్తున్నాడు. అలాంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని పరిపాలించాలా? ముసలోళ్ళు అభివృద్ధి అవ్వాలన్నా, నిరుద్యోగ సమస్య పోవాలన్నా, రాజధాని కట్టాలన్నా, గోదావరి నీళ్లు రావాలన్నా చంద్రబాబుకే ఓటేయాలా? చంద్రబాబు డిఫరెంట్ గా ఈసారి ముఖ్యమంత్రి అయితే అందుకు మీరేం చౌకపడాల్సిన పని లేదు. గౌరవం కూడా తీసుకొచ్చాడా? అవును, నాకు నా కారులో ఇదివరకు మావయ్యని కోర్పించేది కాదు. నాకు మొన్న 3000 పెంచిన కానిచ్చే మావయ్య గారు ఈ చంద్రమరుడు అత్తంగా నీ కోతులైన వాడు కనుక నీకు తిరిగిలేదు మావయ్య అంటాడు. అది మా చంద్రబాబు గారి పుణ్యమే. అది మా చంద్రబాబు గారు మా కుటుంబాన్ని మారుతుందని మా రాష్ట్రాన్ని ప్రతి పల్లెకి సిమెంట్ రోడ్లు పోసేసాడండి. ప్రతి పల్లెకి ఇంటింటికి ఎవడైనా సరే ఇల్లు కట్టుకోండి, వైఎస్ఆర్ లేదు, కమ్యూనిస్ట్ లేదు, ఏది లేదు, మొత్తం ఇల్లు కట్టుకోవాలని ముచ్చనపల్లి మాలపల్లి మొత్తం కూడా ఇల్లు కట్టియడం జరిగింది. సొంత రోడ్లు పోయిందని ఈసారి మా పల్లె మొత్తం ఖచ్చితంగా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకొడతాం. అది చంద్రబాబు